ఆ మధ్యన నయీం ఇప్పుడు వికాస్ దూబే వికాస్ దూబే గ్యాంగ్స్టర్ గురించి ఆయన పాల్పడిన కిరాతకం గురించి అందరికీ తెలిసినప్పుడు ఒక్కసారిగా నయీం గుర్తొచ్చాడు అప్పుడు నయీంని ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇప్పుడు వికాస్ దూబే కూడా అలా ఎన్కౌంటర్ కాక తప్పదు అనేది చాలామంది నిపుణులు ముందుగానే ప్రస్తావించారు కానీ పోలీసులు అంత సాహసం చేస్తారా పోలీసులకు అంత అవకాశం దక్కుతుందా అని చెప్పి అందరూ ఆలోచించారు కానీ ఎట్టకేలకు ఎనిమిది మంది పోలీసులను పొట్టను పెట్టుకున్న వికాస్ దూబేను పరిగెత్తించి పరిగెత్తించి కాల్చి కాల్చి మరీ చంపారు పోలీసులు ఉత్తరప్రదేశ్లో అయితే వాస్తవానికి ముందుగా ఈ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఉజ్జయిని మహానగరంలో ఆయన ఆయనకి ఆయనే గ్యాంగ్స్టర్ తనకు తానే వచ్చి పోలీసులకి లొంగిపోయాడు అనే ఒక ప్రచారం అయితే జరిగింది కానీ పోలీసులు దాన్ని ఖండించారు వికాస్ దుబాయిని యూపీలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒల పన్ని పట్టుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు ఇచ్చిన క్లారిటీ కూడా అదే విజయనీ నగరంలో అతను ముందస్తుగా అక్కడికి వస్తాడని తెలిసి పోలీసులు అక్కడ మాటు వేసి అతను పట్టుకున్నారు ఇదే క్రమంలో ఆయన్ని వికాస్ దుబేని మధ్యప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇమీడియట్గా కాన్పూర్ తరలించేందుకు బయలుదేరారు మార్గ మధ్యలో కాన్వాయ్లోని ఒక వాహనం అనుకోకుండా బోల్తా పడ్డం దీన్ని అదునుగా భావించిన వికాస్ దుబే పోలీసుల దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని నలుగురు పోలీసుల మీద ఫైరింగ్ చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే పోలీసులు లొంగి పొమ్మని ఎంత చెప్పినా సరే వికాస్ దూబే వినలేదు ఇదే నేపథ్యంలో నలుగురు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి దీంతో పోలీసులు చేసేదేం లేక పారిపోతున్న అతన్ని ఎన్కౌంటర్ చేసి పారేశారు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది వికాస్ దూబే అయితే ఇప్పటికే అంతకు ముందు రోజు జరిగిన ఎన్కౌంటర్లో వికాస్ దూబేకి చెందిన ఆయన అనుచరుల ఎవరైతే ఉన్నారో వికాస్ దుబే అనుచరులు దాదాపు ఆరుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కార్తికేయ అలాగే ప్రవీణ్ దుబే ఇప్పటికే ఎన్కౌంటర్లో హతమయ్య హతమయ్యారు మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు అలాగే వికాస్ దుబేతో సహా మొత్తం వాళ్ళ అనుచరులు మొత్తం ఈ ఆరుగురు కిరాతకులు అయితే పోలీసులు మట్టు పెట్టారు ఎన్కౌంటర్ చేసి పారేశారు మొత్తానికి ఇది ఒక గ్యాంగ్స్టర్లందరికీ కూడా అంటే సింహాల్ లాంటి పోలీసులు ఉన్నారు ఆల్రెడీ మనం సజ్జనార్ ఎన్కౌంటర్ విషయంలో చూసాం మొన్న ఏం జరిగింది హైదరాబాద్లో అనేది తప్పు చేసిన వాళ్ళని నేరం చేసిన వాళ్ళని ముప్పొద్దుల జైల్లో కూర్చోబెట్టి మేపడానికి పోలీస్ వ్యవస్థ సిద్ధంగా లేదు అనే ఒక గుణపాఠం ఒక సంకేతం అయితే ఇప్పుడు గ్యాంగ్స్టర్లకి వెళ్ళిందా దీంతో అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి గ్యాంగ్స్టర్లో మార్పు రావాలి మనిషిలో మార్పు తనలో వచ్చే ఆ పరివర్తన కోసం పోలీసులు కానీ లేదంటే చట్టాలు కానీ కోర్టులు కానీ జైల్లో కూర్చోబెడతాయి వాళ్ళు మార్పు కోసం ప్రయత్నం చేస్తాయి కానీ ఇటువంటి గ్యాంగ్స్టర్లు ఎంత కిరాతకంగా ప్రవర్తించే గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ఈ సమాజంలో అవసరమా లేదా అంటే ఇటువంటి ఎన్కౌంటర్ల తర్వాత అవసరమని ఏ ఒక్కరూ కూడా చెప్పరు ఎందుకంటే ఎంత కిరాతానికి పాల్పడ్డాడో ఎంత కిరాతకానికి అంటే పోలీసుల్ని దాదాపు ఎనిమిది మంది పోలీసుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు అంటే ఈ గ్యాంగ్ ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండి ఉపయోగాన్ని ఉపయోగం ఏముంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు మొత్తానికి వికాస్ దూబే అరెస్టు ఒక సంచలన సంకేతం ఇంకా అటువంటి గ్యాంగ్స్టర్లు ఎవరైనా ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అటువంటి వాళ్లను ఈ పోలీసులు వదిలిపెట్టరు అనేది నిజంగా ఒక సంకేతం వస్తుంది ఒకే ఉన్నాయి చట్టాలు తన పని తాను చేసిపోతూ ఉంటాయి కానీ తప్పించుకు పారిపోతుంటే చూస్తూ ఊరుకోమని ఏ చట్టం చెప్పట్లేదు కాబట్టి ఎన్కౌంటర్ అనే ఒక మార్గం ఉంది కాబట్టి నిజంగా ఇది ఒక భయంకరమైన సంకేతం అనుకోవాలా లేదంటే ఒక అతి పెద్ద అలర్ట్ అనుకోవాలా మొత్తానికి వికాస్ దూబే మరణం ఒక అతిపెద్ద లెసన్ చెప్పింది యావత్ భారతదేశానికి గ్యాంగ్స్టర్లందరూ కూడా ఇప్పుడు వణికిపోతున్న సందర్భం మొత్తానికి పోలీసులు తీసుకున్న ఈ చర్యను కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి